కాబూల్ వరుస పేరుళ్లకు సంబంధించి అమెరికా ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది గురువారం సాయంత్రం కాబూల్లోని విమానాశ్రయం వద్ద ఆత్మహత్య దాడికి పాల్పడిన ఐసిస్ శిబిరాలే లక్ష్యంగా అమెరికా దళాలు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి ఆఫ్ఘనిస్తాన్లోని సంగహర్ ప్రావిన్స్లోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై దాడి చేశామని సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు తాము అనుకున్న లక్ష్యాన్ని అంతం చేసినట్లు స్పష్టం చేశారు ఈ ఘటనలో పౌరులెవరికీ హాని జరగలేదని పేర్కొన్నారు ఆఫ్ఘాన్ వెలుపల నుంచి ఈ దాడి జరిపినట్లు చెప్పారు కాగా కాబూల్ విమానాశ్రయం వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అందువల్ల పౌరులు ఎయిర్పోర్ట్ను ఖాళీ చేయాలని అమెరికా హెచ్చరించింది గురువారం సాయంత్రం కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్ కే ఉగ్రవాద సంస్థ వరుస ఆత్మాహుతి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే దీంతో నూట ఎనభై మూడు మందికి పైగా ఇక్కడ మరణించినట్లు తెలుస్తోంది ఇందులో పదమూడు మంది అమెరికా రక్షణ సిబ్బంది ఉన్నారు ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని కూడా స్పష్టం చేశారు ఐసీస్ నాయకులను అంతమొందించాలని సైన్యాన్ని ఆదేశించారు దీంతో అమెరికా సైన్యం ప్రతీకార దాడులు ప్రారంభించింది అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో